హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, విరాజ్ బర్త్డే రాబోతుంది కదా, సో జూన్ 14 విరాజ్ బర్త్డే అనమాట. సో ఇప్పుడు ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే, మా అత్తయ్య వాళ్ళు అయితే రేపు వెళ్ళిపోతున్నారు, అత్తయ్య అమ్మాయిలు అయితేని బర్త్డే దాకా ఉండట్లేదు. అందుగురించని ఈరోజు రెస్టారెంట్కి తీసుకెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట, నేను మా హస్బెండ్ కలిపి. సో ఇప్పుడు మా అమ్మని అలాగే అత్తయ్య గారిని కలిపి ఈరోజు రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నాము. సో మేము ఇంకో దుక్కు కూడా వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే రెస్టారెంట్కి అయితే వెళ్తాము. సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అలాగే ఏ రెస్టారెంట్కి వెళ్ళాము మొత్తం అంతా మీతో షేర్ చేసుకుంటాను. మేము ఏ ఫుడ్ తిన్నాము, అలాగే వాళ్ళకి ఏం టేస్ట్ చేయించామన్నది కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో బర్త్డే దాకా ఉండమంటే ఉండని చెప్పేసి వెళ్ళిపోతానని చెప్తున్నారు, అది గురించి అని ఈ రోజు అయితే తీసుకెళ్తున్నాము. సో ఇప్పుడైతే వాళ్ళ కిందకైతే వెళ్ళిపోయారనమాట, ఇంక నేనే మొత్తం ఇంక లాక్ చేసుకుని అయితే వెళ్దామని చెప్పేసి, అలాగే మీతో మాట్లాడదామని చెప్పేసి నేనైతే ఉండిపోయాను అనమాట. సో ఇప్పుడైతే మొత్తం లాక్ చేసుకుని అయితే నేనైతే స్టార్ట్ అవుతాను. సో ఇప్పుడు పిల్లలు కట్ట అందరూ వెళ్ళిపోయారు, మా హస్బెండ్ ఆల్రెడీ బండి అయితే స్టార్ట్ చేశారనమాట. సో నాకు ఈ తీసుకుని నేనైతే వెళ్ళిపోతున్నాను, చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్ళామన్నా చూపిస్తాను మీకు. నర్మదా నదికి అయితే వచ్చాము, అత్తయ్యకి అలాగే అమ్మకి చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అప్పుడు బోటింగ్ కూడా చేసాము. ఇక్కడ వర్షాల మూలన బోటింగ్ అయితే లేదనమాట. సో ఓన్లీ అక్కడ కూర్చుని అలా వెదర్ అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాం కాసేపు. సో ఇక్కడ ఏంటంటే, ఈవినింగ్ అయినప్పటికీ రైల్వే ట్రాక్లో దగ్గర అదే బ్రిడ్జ్ దగ్గర సన్సెట్ అనేది అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మొత్తం ఆకాశం అంతా రెడ్ కలర్లో అయిపోయినట్టు ఉంటుంది అనమాట. సో చూస్తున్నావు కదా అక్కడ మధ్యలో ఎలా ఉన్నదో. సో ఇంక వీళ్ళిద్దరికి చూపిద్దాము అని చెప్పేసి ఇలాగైతే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ కాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు రెస్టారెంట్కి వెళ్దామని. యాక్చువల్లీ విరాజ్ బర్త్డేకి వాళ్ళ అత్త వాళ్ళు కూడా రావాలన్నమాట, అంటే వాళ్ళ అత్త వాళ్ళ మాయా వీళ్ళందరూ రావాలి, కాకపోతే కొన్ని కారణాల మూలన వాళ్ళు రావడానికి అయితే అవ్వట్లేదు అనమాట. 2 మంత్స్ ముందే మేము టికెట్స్ అయితే బుక్ చేసాము, వాళ్ళు వస్తారు ఇంకో 2 డేస్లో అన్నప్పటికీ వాళ్ళకి రాకూడదు అనమాట. సో అందు గురించే వాళ్ళు అయితే క్యాన్సిల్ అయిపోయారు రావడానికి. సో అందుగురించే వీళ్ళు విరాజ్ బర్త్డే కూడా ఉండకుండా వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ నుంచి రావాలంటే మండే ట్రైన్ అయితే ఉంటుంది, సో మండే వెళ్ళాలి. సో వాళ్ళు రానని చెప్పారు, వెంటనే అత్తయ్య గారు అయితే మండేకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సో విరాజ్ బర్త్డేకి ఉండకుండానే వెళ్ళిపోతున్నారు, ఇంకా 2 డేసే ఉన్నదనమాట విరాజ్ బర్త్డే. అంటే జూన్ 14 విరాజ్ బర్త్డే, వీళ్ళు జూన్ 12 అయితేనే వెళ్ళిపోయారనమాట, అంటే ఇంకా 2 డేస్ ముందు అయితేనే వెళ్ళిపోయారు. విరాజ్ గారు అయితే ఏడుస్తూనే ఉన్నాడనమాట, అమ్మమ్మ కావాలి, నాని కావాలి, నా బర్త్డేకి అంట చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతానని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు అనమాట మెయిన్ మా అత్తయ్య గారు అయితేని. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, చాలా సింపుల్గానే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అంత హెవీగా కూడా ఎవరు తినేసి వాళ్ళు ఎవరు లేరనమాట, అందు గురించనే. సో ఇక్కడ హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, అలాగే చికెన్ లాలీపాప్ తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితేనే, తందూరి అయితే అస్సలు బాగలేదు. యాక్చువల్లీ తందూరి ఫుల్ ఆర్డర్ చేసాము, కాకపోతే ఆయన ఎన్నుకుండానే హాఫ్ తెచ్చాడు అనమాట. సో మేము మళ్ళీ అడిగాము, అడిగితే బై మిస్టేక్ అయిపోయింది
అయిపోయింది అని చెప్పేసి అన్నాడు అనమాట. మళ్ళీ తెప్పిస్తాను అన్నాడు, మాకు వద్దులే అని చెప్పేసి అన్నామన్నమాట. ఎందుకంటే దాని టేస్ట్ కూడా లేదు. చికెన్ లాలీపాప్ అయితే చాలా బాగుందన్నమాట. సో దాంతోపాటు చికెన్ కర్రీ ఇంకా రోటీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో బిర్యానీ అయితే గుజరాత్లో అంత టేస్ట్ ఉండదు, నాకు నచ్చదు అనమాట బిర్యానీ అయితేని. సో అందుగురించి అని మేము ఎప్పుడైనా సరే మీరు చూసినట్టుంటే చికెన్ కర్రీ అలాగే రోటీస్ అయితే ఆర్డర్ చేసుకుంటాము. సో ఈసారి అయితే బిర్యానీ కూడా ఆర్డర్ చేసామన్నమాట, వీళ్ళు కూడా టేస్ట్ చేయబిద్దామని చెప్పేసి. సో నాకైతే ఇవి తిన్నప్పటికే ఫుల్ అయిపోతే ఇంకా బిర్యానీ ఇక్కడికి వచ్చినప్పటికైతే అస్సలు ఎక్కదనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే కొంచెమే ఉన్నది తిను 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 అని చెప్పేసి అయితే నాకైతే వేసేసారు. సో ఇన్ని తిన్న తర్వాత బిర్యానీ తిని చికెన్ కర్రీ అదే చికెన్ ముక్క తినాలంటే నాకేదో వామిటింగ్స్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను తింటున్నాను చూడండి నా ఫేస్ ఎలా ఉన్నదో, తిన్నా మా అన్న అన్నట్టు పెట్టుకున్నా పెట్టుకోద్దా అన్నట్టు తింటున్నాను అనమాట. అస్సలు ఎక్కట్లేదు, అంటే మనకి మా పొట్టంతా ఫుల్ అయిపోయినప్పుడు తినాలి అంటే మన వల్ల కాదు కదా. సో ఇక్కడ నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట, తిన్నామా అన్న అన్నట్టు కొంచెం వాటర్ తాగుతా అలా తింటా ఉన్నాను. సో ఈ విధంగా అత్తయ్య గారికి అలాగే అమ్మకి మేము బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే ముందే ఈ విధంగా చేసామన్నమాట. వీరాజ్కి అంటే కేక్ కటింగ్ ఏమీ చేయలేదు, సో వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి ఈ విధంగా మేమైతే వాళ్ళకి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. సో మేమైనా బర్త్డే రోజున వెళ్తాం కదా, అదే ముందు వెళ్తే వీళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి అయితే ముందైతే వచ్చాము. సో అది ఇక్కడైతే అయిపోయిందనమాట, మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా సోంపు అయితే ఇస్తారు కదా, ఈ సోంపు ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత టిష్యూ పేపర్లో వేసుకుని తెచ్చుకుంటారు అన్నది కామెంట్ చేయండి. సో నేనైతే అలాగే తెచ్చుకుంటాను. సో ఇప్పుడు కూడా అలాగే పట్టుకెళ్ళిపోయాను అన్నమాట. సో చూసారు కదా మా డిన్నర్ అయితే ఈ విధంగా ఫినిష్ అయింది అనమాట. సో విరాజ్ బర్త్డే ముందు రోజు సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి. సో ఇది రోజు వీడియో. సో రేపు పొద్దుట అయితే మా అమ్మ అలాగే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.